నేను ఈ రోజున మిమ్మల్ని ఫస్ట్ టైం అడుగుతున్నాను, ఇన్ని సంవత్సరాల్లో, 10 సంవత్సరాలు అడుగుతున్నా. నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను, సంసిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను. ఇంత గుండెదమ్ముగా నేను 2019లో కూడా చెప్పలేదు, నాకు తెలుసు ఆ సంగతి. ఎందుకంటే నాకు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా దగ్గర అంత సత్తా ఉందా లేదా నాకు నేనే ఒక సెల్ఫ్ డౌట్ నాకు. ఈ రోజు నేను చెప్తున్నాను, సంపూర్ణంగా మీరు నాకు అధికారం ఇవ్వగలిగితే ముఖ్యమంత్రి సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి స్థానం కనుక మీరు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ని అత్యంత ఉన్నత నెంబర్ 1 రాష్ట్రంగా దేశంలోనే తీర్చిదిద్దుతాను.